ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయా దాక్షణ్యపూరుడ, దీర్ఘశాంతము కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, సకలాశర వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ఆరోపించుకొనుచున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని 31వ తారీఖున భూమి మీద సజీవులుగా కాపాడినందుకు మిమ్మల్ని ఆరాధించి గణపరుస్తున్నాం. ఈ దినము అనుదిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధుడైన మా ప్రభు మాట్లాడుతూ రమ్మని, మీ స్వరమును మాకు వినిపించమని ఈ యొక్క అంత్య దినములలో నీ వాక్యం ద్వారా నేను మేము విశ్వాసమును కలిగి విశ్వాసంతో జీవించి మహిమను తెచ్చేవారంగా చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎబ్రిల్ రాసిన పత్రిక అనుదిన వాక్య ధ్యానము కొరకై ప్రభునామమున మీకు ఎంతో వందనములు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యముల నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం ఈ 37-38 మనం చదువుకుందామండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. కాబట్టి దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. నేటి దినములలో మనము ప్రభు యొక్క రాకడ దినములలో ఉంటున్నాము. తండ్రి విశ్వాసమును కనుగొనే దినములలో, చల్లారిపోయే దినములలో మనం ఉంటున్నాము. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, విశ్వాసము ద్వారా విశ్వాసులకు కలుగు ఫలములు ఏమిటి. తిరిగి మనము ఈ సంగతిని ధ్యానించుకుందాం. కాబట్టి విశ్వాసము ద్వారా విశ్వాసులకు కలిగే ఫలములు ఏంటి, విశ్వాసము ద్వారా మనకేం కలుగుతుంది అనేది దేవుని యొక్క వాక్యంలో చూడనై ఉన్నాం. చూడండి, విశ్వాసము ద్వారా ప్రేమ కలుగును. వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూద్దాం. చూడండి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. కాబట్టి ఇక్కడ విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యందు విశ్వాసమును కలిగిన విశ్వాసులముగా మనం ఉంటే చూడండి మనకి ఏం కలుగుతుంది అంటే ప్రేమ కలుగుతుంది. కాబట్టి ఈనాడు మన జీవితంలో ప్రేమ లేదంటే దేవుని యందు సరి అయిన విశ్వాసము మనలో లేదు అనేది మనం చూస్తుంటున్నాం. కాబట్టి తిమోతికి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనములో కూడా చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కాబట్టి విశ్వాసము ద్వారా విశ్వాసులైన మనకు కలిగేది ఏంటంటే ప్రేమ. కాబట్టి అది ఎట్లా కలుగుతుంది అంటే నిష్కపటమైన విశ్వాసము ద్వారా. కాబట్టి మన జీవితంలో ఏ కపటము అనేది ఉండకూడదు, ఏ కపటం అనేది ఉండకూడదు. దేవుని ఎందు విశ్వాసం ఉంచిన తర్వాత మనలో కపటము, కల్మషము, కుళ్ళు, కుతంత్రము ఏది లేని వారంగా ఉండాల. అప్పుడే మనము నిష్కపటమైన విశ్వాసమును కలిగిన వారంగా ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసము ద్వారా ప్రేమ వస్తుందో, ఈ విశ్వాసము మనకేం చేస్తుందంటే అత్యధికముగా ఈ ప్రేమను విస్తరింపజేస్తుంది. కాబట్టి ప్రేమ విస్తరించుతా పోతుంది. అందుకే ఈనాటి దినాల్లో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారుతా ఉంది. ప్రేమ విస్తరించడంలే, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, ఆ సమాజంలో దేవుని బిడ్డలారా విస్తరించవలసిన దానికి బదులు చల్లారిపోతా ఉంది, తగ్గిపోతా ఉంది. ఏం కారణం, నిష్కపటమైన విశ్వాసము లేదు, సంపూర్ణమైన విశ్వాసము లేదు. దేవుని యందు ఎంతో విశ్వాసమును కలిగి జీవించని జీవితంలో మన జీవితంలో మనం ఉంటున్నాం. చూడండి ఇక్కడ దేవుని వాక్యం చూస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మరియు మన ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు
అత్యధికముగా విస్తరించెను. క్రీస్తు యొక్క ప్రేమ మనలో అత్యధికముగా విస్తరించాలా. ప్రియ సోదరుడు ఆ సోదరు నిజంగా నేటి దినాల్లో ఈ ప్రేమ విస్తరించగలుగుతా ఉందా? కాబట్టి అపొస్తలుడైన పౌలు ఎంతగానో చెప్తా ఉంటున్నాడు. అందుకే ఆ దినాల్లో నిష్కపటమైన విశ్వాసము ద్వారా కలిగిన ప్రేమను బట్టి, తర్వాత అత్యధికమైన ప్రేమను బట్టి వారు జీవితంలో ఎట్లా చేసినారు దేవునికి అంటే అద్భుతమైన సేవ చేసినారు. ఆసియాలోను ఐరోపాలోను అనేక సంఘములు కట్టబడినాయి. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. అనేక సంఘములు కట్టబడుతూ వచ్చినాయి. అనేక మంది సేవకులు లేపబడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములను మనం చూస్తాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29, కొలసి 1:28-29. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చూపుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధము కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నానంటాడు పౌలు. బా, ఎంత అద్భుతమైన మాట! అనేక ఆత్మలు రక్షింపబడుటకై పౌలు యొక్క జీవితంలో ఉన్న ప్రయాస, పౌలు యొక్క జీవితంలో ఉన్న పట్టుదల, పౌలు యొక్క జీవితంలో ఉన్న ఆ ఆశ, పౌలు యొక్క జీవితంలో ఉన్న ఆ మక్కువ, ప్రియ సోదరుడు సోదరి ఇక్కడ ఎంతగానో మనం చూడగలుగుతున్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా నేను చేయాలా, ఆయన ఎదుట నేను ఇట్లా నిలబెట్టాలా అని ప్రతి మనిషికి జ్ఞానముతో బుద్ధి చెప్పుతూ, ప్రతి మనిషికి బోధిస్తూ ప్రకటిస్తూ, తర్వాత కార్యసిద్ధి కలిగ చేయబడాలా వారిలోనని, ఆయన క్రియాశక్తిని వారిలో ఉండాలని పోరాడుచు ప్రయాసపడుచున్నానంటున్నాడు. అదే మాట తిమోతి కూడా విశ్వాసులకు ప్రేమ కలిగి ఉండవలనని హెచ్చరిస్తుంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికల మాట చూస్తాము. అక్కడ టైమింగ్ 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 1:13, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలో కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణమును గైకొనుము. చూడండి, తిమోతి ఎంతగానో ఈ మాటను చెప్తున్నాడు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై అపొస్తలుడైన పౌలు ఎంతగానో తిమోతికి చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితంలో అటువంటి విశ్వాస ప్రేమను కలిగిన వారమై దేవుని సంఘములో మనం ఉండాలా, వ్యక్తిగతముగా మనం ఉండాలా, కుటుంబముగా మనం ఉండాలా. కాబట్టి ఈ విశ్వాసం అనేది మన జీవితంలో ఎంతో ప్రేమను తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. అట్లు కలిగిన వారముగా ఉండాలని చెప్పగలుగుతూ ఉంటున్నాడు. ఆనాడు తెసలోనికలో ఆ యొక్క ఆ సంఘస్థులు విశ్వాస ప్రేమ కలిగి ఉండుట చేత దైవ సేవకులకు ఆనందము ఆదరణ కలిగింది. ఈనాడు సంఘాల్లో ఇటువంటి విశ్వాసం లేదు, ప్రేమ లేదు. అందుకే దైవ సేవకులకు సంఘాలలో ఏమి లేదు. ప్రియ సోదరుడు ఆ సహోదరి జ్ఞాపకం చేసుకుందాం, ఆదరణ లేదు, తర్వాత ఆనందము లేదు. ఆ మాట రాస్తాడు. చూడండి, తెసలోనికలో ఉన్న ఆ యొక్క సంఘస్థులు ఎలా ఉన్నారంట. 3వ అధ్యాయం 1 తెసలోనికలకు రాసిన పత్రిక 5 చూద్దాం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకునవలనని అతని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్దు నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును కూడా అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకునుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, ఈ ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. పౌలు ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఈనాడు నిజంగా సంఘాలలో సేవకులకు, పెద్దలకు, విశ్వాసులకు ఏమి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు. అందుకే వారికి సేవకులకు ఆనందం కలగడంలా, ఆదరణ కలగడంలా. కాబట్టి ప్రేమ కలగాలి, ఆదరణ కలగాలంటే, ఆనందం కలగాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు నేను
ప్రేమను కలిగి జీవించాలా, దైవ ప్రేమతో నింపబడాలా, దైవ ప్రేమతో ప్రేమించుకోవాలా. పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, భార్యను క్షమించినట్టు, భర్తను క్షమించినట్టు, పిల్లలను క్షమించినట్టు, లేదా సరే బ్రదర్ ఇదేదో పొరపాటు అయిపోయిందని సేవకులు పెద్దలను క్షమించాలా, పెద్దలు సేవకులను క్షమించాలా, లేకుంటే ప్రేమించాలా, విశ్వాసముతో ఉండాలా, తర్వాత విశ్వాసులు పెద్దలు అలాగన సేవకులతో ఉండాలా, సేవకులు వాళ్ళతో ఉండాలా. ఈ నేటి దినాలలో పట్టింపు ఫిస్టేజ్ అయిపోయింది. ఓ అందుకే ప్రేమ చల్లారిపోతూ ఉంది, అక్రమం వచ్చేసింది అనేకులలో. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం ఈ నూతన దినములో. కాబట్టి విశ్వాసము ద్వారా విశ్వాసులకు కలిగే ఫలితం ఏంటంటే, విశ్వాసము ద్వారా ప్రేమ కలుగుననే లేఖన భాగంలో మనకు ఎంతో ఆధారం ఉన్నాయి. అట్లు ఉండునట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, దయగల ప్రభు, నీకెంతో వందనములు స్తోత్రాలనైనా. ఉదయకాలంలో మమ్మల్ని నూతన దినంలో ప్రవేశపెట్టి అనుదిన వాక్య ధ్యానంలో నాకు మాకు ఇచ్చినందుకు వందనాలు మా ప్రభు. తిరిగి మనయన మేము అలాగున్న విశ్వాసము ద్వారా ప్రేమను కలిగి అటు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఒకరు ఒకరు మా జీవితంలో ఉండగలుగునట్లు సాయం చేయమని, కనికరించు కృపను చూపమని, మహిమా ఘనత స్థుతి ప్రభావాలు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ, లైవ్ ద్వారా వింటున్న బిడ్డలలో కూడా విశ్వాసం ద్వారా ప్రేమ కలిగి జీవించగలుగునట్లు కృప చూపమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన మన ప్రవీణ యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మందు అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును, సకల పరిశుద్ధులకును, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి, చనిపోయిన కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆదరణ, నెమ్మది, తోడు కలిగి ఉండును గాక. ఆమేన్.